हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल कविता रोजू द सिंपल एंड हेल्दी किचन। एवरైతే నా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి। మనకు సాధారణంగా అప్పుడప్పుడు తలనొప్పి వస్తా ఉంటుంది। అలా తలనొప్పికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి। ఏంటంటే ఎండలో మనము బయటకు వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా క్యాప్ పెట్టుకుంటే చాలా మంచిది। తల స్నానం చేసిన వెంటనే పూర్తిగా ఆరబెట్టకపోతే కూడా తలనొప్పి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ। అందుకే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా హెయిర్ డ్రైయర్ తో లేదా ఫ్యాన్ కింద కూర్చొని మనను మొత్తం కూడా తలనంతా కూడా ఆరబెట్టుకోవాలి। నెక్స్ట్ థర్డ్ వన్, కంప్యూటర్ ను చూస్తూ వర్క్ చేసే వారికి తరచూ తలనొప్పి వస్తుంది। అందుకే మధ్య మధ్యలో పనికి విరామం ఇవ్వాలి లేదా స్క్రీన్ బ్రైట్నెస్ ని తక్కువగా పెట్టుకోవాలి। మరియు కంటి నిండా నిద్ర లేకపోతే కూడా తలనొప్పి వస్తుంది। అందువల్ల రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి। ఇవన్నీ కాకుండా తలనొప్పి ఎక్కువగా వచ్చినట్లయితే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది। థాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।